అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. ఈ వీడియో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య గారు అలియాస్ పేర్ని నాని గారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య గారు అలియాస్ పేర్ని నాని గారు మా జనసేన పార్టీ అధినేత మీద విమర్శలు చేశారు. మా జనసేన పార్టీ అధినేత చేసిన విమర్శలకి ప్రతివిమర్శగా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విమర్శించారు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక విమర్శ వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద వివరణ ఇవ్వడం అనేది సహజంగా జరిగేది ప్రజాస్వామ్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళాళ్ళు అనే పదం వాడడం జరిగింది. పెళ్ళిళ్ళు పెళ్ళాళ్ళు అని చెప్పేసి వాడడం జరిగింది. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి దిగజావుడి మాటలు మాట్లాడకూడదు. ఆయన పదవికి ఒక హుందాతనం ఉంది, హుందాతనాన్ని కోల్పోయి ఆయన ఆ పదాలు వాడడం జరిగింది. మా అధినేత కూడా ఖండించడం జరిగింది. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటంటే నా వ్యక్తిగతం అని చెప్పేసి నానిగారు కూడా మళ్ళీ అదే మాట అన్నారు. పవన్కి పెళ్ళిళ్ళ పిచ్చి అని చెప్పేసి ఏదో మా నానిగారు వ్యాఖ్యానం జరిగింది పెళ్ళిళ్ళ మీద. మళ్ళీ ఈయన కూడా దాన్నే అన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు అనేవి మన జీవితాల వ్యక్తిగతం. ప్రతి కుటుంబంలో కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి. మనకు వ్యక్తిగతాలు చాలా ఉంటాయి. రెండో పెళ్ళి ఉండొచ్చు, మూడో పెళ్ళి ఉండొచ్చు, సహజీవనాలు ఉండొచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవచ్చు జీవితాంతం. రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పిన్ని, బాబాయ్, మన సర్కిల్ తీసుకుంటేనే చాలా ఉంటాయి మన సర్కిల్లో కూడా వ్యక్తిగతంగా సంబంధించినంత వరకు. కానీ మనం వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటాం, కానీ మనం బయట చెప్పుకోం, 10 మంది చెప్పుకోం. ఒకవేళ అవన్నీ వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు కూడా మనం ఏమంటాం, నా ఇంట్లో 190 జరిగితే మీకెందుకు, మీళ్ళల్లో మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటామని చెప్తాం మనం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడతారు, పేరు నాని గారు వ్యక్తిగతంగా మాట్లాడతారు, వైసీపీ నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడతారు. మా అధినేత స్పష్టంగా చెప్పడం జరిగింది, మా అధినేత పెళ్లిళ్ళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోలేదు. ఆస్తులకు లెక్కలు చెప్పలేక ఆయన సిబిఐ ఈడీకి దొరికిపోయి జైలుకి వెళ్ళి రాలేదు. ఇంకా ప్రతి శుక్రవారం ముఖ్యమంత్రి హోదాలో కూడా రోజుకి ప్రతిసారి 60 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఆయన నాంపల్లి ఉన్న సిబిఐ కోర్టుకి వెళ్ళి రావడం లేదు. ఇప్పటికి వెళ్తున్నారు. ఇదంతా కూడా జరగలేదు, ఇది జరగలేదు. ఇక్కడ ఏంటంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు, ఈ జైలు ఎందుకు మాట్లాడుతున్నామంటే అవి ప్రజాధనం దుర్వినియోగం చేశారని, ప్రజాధనాన్ని దోచుకున్నామని పెట్టిన కేసులు కాబట్టి మాట్లాడుతున్నాము. అదే ఆ ఇంట్లో జరిగిన కేసు అనుకోండి, గృహహింస కేసు కావచ్చు, విడాకుల కేసు కావచ్చు, ఇంట్లో జరిగిన కొట్లాటలు అనుకోండి, మనం మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా జరిగిన గొడవలు అవి, మనం మాట్లాడకూడదు. కానీ ఇది సమాజంలో జరిగింది, ప్రభుత్వం మీద ప్రభుత్వ సొమ్ము తినడము, అలాగే ప్రజల సొమ్ము తినడము, దోచుకోవడము, 420 చీటింగ్, అక్రమాస్తుల కేసులు కాబట్టి, ఈ రోజున ప్రజల కేసులు కాబట్టి, ప్రజల వల్ల వచ్చిన కేసులు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ న్యాయంగా మాట్లాడుకుంటే వ్యక్తిగత కేసులు అయితే కూడా మనం మాట్లాడకూడదు. చాలా మంది వ్యక్తిగత కేసులు ఉంటాయి, గృహహింస కేసులు కావచ్చు, లేకపోతే విడాకుల కేసులు కావచ్చు, లేదా రెండు కుటుంబాల మధ్య కొట్లాటల కేసులు కావచ్చు, వ్యక్తిగతంగా జరిగేవే. దాని గురించి వాళ్ళు మాట్లాడరు. ఇవి అక్రమాస్తులు, సిబిఐ ఈడీ కేసులు కాబట్టి మాట్లాడుతున్నాము. ఇక ఈ కేసులు విషయం పక్కన పెడితే, వ్యక్తిగత ఆరోపణలు పక్కన పెడితే, మన పేరు నానిగారు అంటారు పెళ్ళాలు పెళ్లి మళ్ళీ కూడా అదే పడి. మరి పేరు నానిగారిని అడుగుతున్నాను, అయ్యా నానిగారు మాది బందర్ దగ్గరేనండి, మరి అవినిగడ్డ అటు పెడదా, మేము మాకు బాగా అనుబంధం ఉన్న ప్రాంతాలతో, మాకు బందర్తో కూడా, బందర్ దగ్గర సార్ మాది. మరి మీకు ఒక వ్యక్తిగతం ఉంది, మీకు పెళ్ళయింది, మీరు పెళ్లి అని పదవి ఇచ్చారు కాబట్టి మీకు పెళ్ళయింది, ఈ బ్రహ్మచారి కాదు, పెళ్ళయింది మీకు, మీకు బిడ్డలు ఉన్నారు, సంసారం ఉంది, బంధంలో మీ గురించి అంతా తెలుసు, మీ ఫ్యామిలీ గురించి, మీ వ్యక్తిగత గురించి చాలా మంది తెలుసు. మా మచిలీపట్నంలో నాకు కూడా తెలుసు, కొంచెం దూరం ఉన్నా నాకు తెలిసింది, ఎలా కూడా తెలిసింది. ఇది ఎలాగంటే ఒకసారి మా నాన్నగారు వస్తే ఇది ఏదో జరిగిందంటే నాకు తెలియదు, దాని గురించి చెప్పదలుచుకోలేదు. మీ ఇంటికి కూడా వచ్చారు ఒకసారి ఏదో పని మీద. సో మా ప్రాంత ప్రజలకు తెలుసు మీ వ్యక్తిగతం అంతా. ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు అనే మాట ఎత్తినప్పుడు మీ వ్యక్తిగతాన్ని కూడా ఒకసారి చెప్పండి, ఒకసారి మీ వ్యక్తిగతాన్ని కూడా చెప్పండి. ఇది నేను, ఇది నా వ్యక్తిగతము, బంధంలో నా గురించి ఇలా అనుకుంటారు బంధంలో ప్రజలు అని చెప్పేసి ఒక్కసారి మీ వ్యక్తిగతం చెప్తే అప్పుడు బాగుంటుంది. మీ వ్యక్తిగతం చెప్పిన తర్వాత ఆయన వ్యక్తిగతం అడగలం, తప్పేం లేదు. ఎందుకంటే వ్యక్తిగతం చాలా బాగుంది చెప్పుకోవడానికి. దయచేసి ఆ పని చేయండి సార్, ఆ పని చేయండి సార్. ఇంకేంటంటే అన్న, వైసీపీ ఎమ్మెల్యే పాములు అన్నారని చెప్పేసి మా అధినేత మీరు చింతలు దొక్కుతున్నారు. అక్కడ పాములు అనలేదు, అక్కడ శివుడు అంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు శివుడు అనలేదు. అక్కడ శివుడు అంటే అధికారం అన్నమాట. మీరు ఒక పాము అధికారం అనేది, అధికారం శివుని లాంటిది, అధికారానికి
ఆ చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో, అధికారంలో ఎంతమంది అధికార పార్టీలు ఎంతమంది ఉన్నారో, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి శ్రీముడు మెడలో పాములాగా ఎటువంటి వ్యక్తి అయినా సరే, పాము లాంటి వ్యక్తి కూడా అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అధికారం నుంచి దిగిపోయిన తర్వాతే ప్రజలు తీర్పిస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.